మీరు పవన్ కళ్యాణ్ తో నాకు తెలిసిన మీరు దా నీకు బెదిరిస్తే మీరు బెదిరింపు ద్వారంలో మాట్లాడారు పవన్ కళ్యాణ్ ని వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్ తో మీరు పోటా పోటీ అని ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ కు నాకు పోటీ లేదు, నేను రాజకీయ నాయకుడిని. ఆయన కొత్తగా ఎప్పుడు రాజకీయ నాయకుడు? ఇప్పుడు అయ్యిండు. నేను అనేది నా సీనియారిటీలో ఆయన లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విహెచ్ జనాల్లోకి రోడ్ల మీద పోతే ఎవరికి ఎక్కువ జనం వస్తారంటారు? ఇక ఆయనకేమో సీటీలు కొట్టే వాళ్ళు వస్తారు, నాకు ఓట్లు వేసే వాళ్ళు వస్తారు. సరే, అట్లాంటి ఓట్లు వేసే వాళ్ళు వస్తే మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని లోక్సభలకు వెళ్ళేవారు లేకపోతే ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయ్యండి? ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా నాకు ఒక మైనస్ పాయింట్ ఏమున్నది, ఒక దుష్ప్రచారం. హనుమంతరావు వచ్చిందంటే ఈ అగ్రకులాలను దక్కనీయడు. నేను ఏ అగ్రకులాలకు వ్యతిరేకం కాదు. రాజశేఖర్ రెడ్డికి 30 మంది ఎంపీలు వ్యతిరేకం చేసిండ్రు. వీళ్ళ నాయన మర్డరర్, ఈయన ఫ్రాక్షనిస్ట్. భాస్కర్ రెడ్డి గారు పక్కకు తప్పుకున్నారు. రాజీవ్ గాంధీ చెప్పి